జనగామ జిల్లా బచ్చన్నపేట జనగామ మండలాల పరిధిలో అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులను అరెస్టు చేశారు జనగామ పోలీసులు. నిందితుల వద్ద నుండి 23,20,000 రూపాయల విలువగల 34 తులాల బంగారం, 71 తులాల వండి, ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు జనగామ పోలీసులు. అలాగే జనగామ డీసీపీ కార్యాలయంలో వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం పాత్రికేయ సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైమ్ పోలీసులకు డీసీపీ సీతారాం రివార్డులు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ దొంగతనాలను ఛేదించడంలో జనగామ క్రైమ్ పోలీసులు ముందంజలో ఉన్నారని, ప్రజలు తమ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులకు నిందితులను పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. ఈరోజు జనగామ డివిజన్లో గత సంవత్సరం నుంచి గత సంవత్సరం ఒకటి చిన్న రామచర్ల విలేజ్లో ఒక గ్రేవ్ ఆఫెన్స్ అయింది. ఒక 4-5 ఇళ్లలో ఒకటే నైట్ దొంగతనం జరిగింది. తర్వాత దాని గురించి క్లూస్ చూసినప్పుడు మాకు కొన్ని వేలు ముద్రలు వచ్చినాయి. మేము ఆ వేలు ముద్రల ఆధారంగా నిందితులను యాక్చువల్గా అప్పట్లోనే గుర్తించడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళని మేము ట్రేస్ చేయడానికి పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ వేరే జిల్లా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. దాని తర్వాత వాళ్ళు దీని పేరు పీడి యాక్ట్లో లోపలి పోయినారు. పీడి యాక్ట్లో లోపలి పోయిన తర్వాత ఒక సంవత్సరం ఆగాం వాళ్ళ గురించి వెయిట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు జైల్లో ఉండి బయటకు 9 నెలలు పీడి యాక్ట్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి ఒక 3-4 మంత్స్ బ్యాక్ వచ్చారు. తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు పోయిన సంవత్సరం ఏదైతే ఉన్న కేసు ఉందో చిన్న రామచర్లది దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఫింగర్ ప్రింట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మా దగ్గర. రాబోయేది ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ మే జూన్ ఎక్కువ పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు, బంధువుల ఇళ్లకు, పిల్లలకు సెలవులు కాబట్టి వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇళ్లకు తాళాలు సరి చేసుకోకుండా పైన పడుకుంటుంటారు, బయట పడుకుంటుంటారు. ఇది దొంగలకు అత్యంత చక్కని అవకాశం ఉన్నట్టు ఈ టైం. కాబట్టి మీరు మీ జాగ్రత్తలు మీరు కొద్దిగా తీసుకుంటే మా తరపు నుంచి ఎంత చేయాలో చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏంటంటే అట్లీస్ట్ నిందితులను ఇమీడియట్గా గుర్తించగలుగుతాం. గుర్తిస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. నిందితులు కూడా ఇదివరకు కన్నా ఎక్కువ వాళ్ళు కూడా అన్ని రకాల ప్రికాషన్ దాన్ని ఇదందరూ ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈవెన్